తెలుగు సినిమా పరిశ్రమలో బెస్ట్ విలన్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు త్యాగరాజు గారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే మహానటుడు ఎన్టీఆర్ను ఢీకొట్టేలా విలన్ పాత్రలు చేసి మెప్పించారు. 1964 వచ్చిన మంచి మనిషి సినిమా మొదలుకుని 2.5 దశాబ్దాల కెరియర్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాల్లో విలన్గా నటించి భయపెట్టే ప్రతినాయక పాత్రలకు ఆయన అప్పట్లో పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1941 వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించారు త్యాగరాజు గారు. నారాయణస్వామి, ఇతరజమ్మ ఆయన తల్లిదండ్రులు. త్యాగరాజు గారి పూర్తి పేరు పగడాల త్యాగరాజు గారు. వరంగల్ హైదరాబాదులో చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ సినీ నటుడు విలన్ త్యాగరాజు గారు చిన్నతనం నుంచే నాటకాల పట్ల ఆసక్తి చూపించేవారు. విద్యార్థి దశలో నాటకాలు వేసి నాటక ప్రదర్శనలో పాల్గొనేవారు. కొన్ని నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా ధరించారు. ఆనాటి పత్రికల్లో నటులు కావలను అనే ప్రకటన రాగానే అన్నింటికీ ఉత్తరాలు రాసేవారు. అందుకు కావలసిన డబ్బు పంపేవారు. త్యాగరాజు 6వ తరగతి చదివేటప్పుడు అతనికి ముంబై నుంచి ఒక ఉత్తరం వచ్చింది. సినీ రంగంలో నటించుటకు ఇంటర్వ్యూకు రావాలని ఆ ఉత్తరంలో ఉంది. అయితే అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందుకు త్యాగరాజు గారి తల్లి ఎదిరాజమ్మ అందుకు అంగీకరించలేదు. కానీ త్యాగరాజు అన్నం తినకుండా ముంబై వెళ్లాల్సిందేనని పట్టుపట్టి మారాం చేశారు. అప్పుడు తల్లి ఎదిరాజమ్మ అతన్ని వెంట పెట్టుకుని ముంబై వెళ్ళింది. ముంబైలో జయరాజ్ నాయకుడు, హిందీ నటుడు వీరికి బంధువు అయినందున వారిని ఆదరించారు. ఎదిరాజమ్మ జయరాజ్ నాయకుడు కుటుంబ పరిస్థితుల గురించి వివరించింది. అందుకు జయరాజ్ నాయుడు స్పందించి చిన్నతనంలోనే త్యాగరాజు నటన పట్ల ఆసక్తి చూపినందుకు అభినందించి, త్యాగరాజు నీవు ఇంకా చదువుకునవలసిన వయసు నీది, మొదట గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సింది, నటన లేకపోయినా సినీ రంగాల్లో ఛాన్సు రాకపోయినా చదువు వల్ల ఉద్యోగం వచ్చి జీవనం గడుస్తోంది, చదువు ముఖ్యం, తర్వాత సినీ రంగాన్ని గురించి ఆలోచించు అని సలహా ఇచ్చాడు. అప్పుడు తల్లితో ఇంటికి తిరిగి వచ్చి త్యాగరాజు గారు కాలేజీలో చేరి BA BL పూర్తి చేశారు. త్యాగరాజు గారు పెద్దక్క సింగపూర్లో ఉంది. తల్లిగారు సింగపూర్ వెళ్లేటప్పుడు త్యాగరాజు కూడా మద్రాసు వెళ్లి తల్లిగారికి వీడ్కోల్ చెప్పి మద్రాసులో ఒక స్టూడియోలో షూటింగ్ చూడడానికి వెళ్లగా అక్కడ షూటింగ్ డైరెక్టర్ చలపతిరావు గారిని కలిశారు. అప్పట్లో తెలుగు విలన్గా ప్రసిద్ధుడైన కీర్తిశేషులు ఆర్ నాగేశ్వరరావు గారి పోలుకులు త్యాగరాజు గారిలో చూసి త్యాగరాజును ఆదరించి మంచి మనుషులు చిత్రంలో ఎన్టీఆర్ పక్కన విలన్ పాత్రకు త్యాగరాజు గారికి అవకాశం కల్పించారు. ఆ విధంగా సినీ రంగంలో కాలుబెట్టిన త్యాగరాజు గారు మొదట చిన్న రేకుల షెడ్లో ఉంటూ అష్ట కష్టాలు పడి విలన్గా సినీ రంగంలో పేరు తెచ్చుకున్నారు. తన తోటి చిన్న చిన్న ఆర్టిస్టులను చాలామందికి అతను తన సహాయ సహకారాలు అందించారు. వారు ఇప్పుడు చాలామంది సినీ రంగంలో మంచి పొజిషన్లో ఉన్నారు. దాదాపు 500 సినిమాల్లో సుప్రసిద్ధులైన సినీ నటులతో నటించి విలన్గా ప్రఖ్యాతి చెందారు. త్యాగరాజు గారు తన అక్క కుమార్తెను వివాహం చేసుకున్నారు. కానీ సంతానం లేదు. అతని అన్నగారైన సుందరరాజు నాయుడు గారి పెద్ద కుమారుడిని దత్తత తీసుకున్నారు. అన్నగారి కుమార్తె అనితను బాగా చదివించారు. ఆమెను 1995 ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు, ప్రొడ్యూసర్, కాపు నాయకుడు, సంఘ సేవకుడైన గుంటూరు జిల్లాకు చెందిన కళ్యాణం శివశ్రీనివాసరావుకి ఇచ్చి వారి కుటుంబ సభ్యులు వివాహం ఘనంగా జరిపించారు. శ్రీ త్యాగరాజు గారి 3వ అన్నగారు శ్రీ పగడాల సుందరరాజు నాయుడు గారు వరంగల్లో సుప్రసిద్ధ కార్మిక నాయకుడిగా ఉన్నారు. వీరు వరంగల్ జిల్లా INTUC ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. తదుపరి 1977 జాతీయ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై శాసనసభకు పోటీ చేశారు. వీరు రాష్ట్ర INTUC సెక్రటరీగా 10 సంవత్సరాలు మరియు కోశాధికారిగా 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం కార్మిక నాయకుడిగా సేవలు అందించారు. 1977 శ్రీలంకలో జరిగిన ప్రతిష్టాత్మక INTUC సదస్సుకు హాజరు అయ్యారు. 1974 నుంచి 1981 వరకు వీరు కమిటీ సభ్యునిగా సేవలు అందించారు. అంతేకాదు వీరు INTUC ఆల్ ఇండియా కౌన్సిల్ మెంబర్గా అత్యున్నతమైన పదవిని నిర్వహించారు. అంతేకాదు 1969 తెలంగాణ ఉద్యమ సందర్భంగా వీరు 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. త్యాగరాజు గారు 25/2/1991 ఉదయం 10:30 హఠాత్తుగా గుండుపోటుకు గురై మరణించి సినీ రంగానికి తీరని లోటును కలిగించి స్వర్గస్థులయ్యారు. త్యాగరాజు గారు భయంకరమైన విలన్ వేషాలు వేయడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. గండికోట రహస్యం, కొరడా రాణి, మంచివాళ్లకు మంచివాడు, చిక్కడు దొరకుడు, మహాబలుడు, పంచకళ్యాణి దొంగల రాణి, జాతకరత్నం మిడతంబొట్లు, సీతా కళ్యాణం, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్ బాండ్, 777 సినిమాలో విలన్గా నటించి మంచి పేరే తెచ్చుకున్నారు.
అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ బాస్టన్ దొరగా నటించారు. 50 సంవత్సరాల వయసులోనే గుండుపోటు వచ్చి ఆయన చనిపోయారు. ఇక కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ బాస్టన్ దొరగా త్యాగరాజు నటనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు. త్యాగరాజు గారు తన 27 సంవత్సరాల సినీ కెరియర్ లో 7 సంవత్సరాలు చొప్పున నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా మంచి నటుడుగా గుర్తింపు పొందారు. ఇక అప్పట్లో ఆయన తన నటనతో వెండి తెరపై ఎంతగానో విలనిజం చూపించి భయపెట్టేవారు. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం త్యాగరాజు గారి కొన్ని రేర్ ఆన్సైట్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.